కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయం నందు డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి శాసన సభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆయన తనయుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో పలువురు వాలంటీర్లకు సేవా వజ్ర సేవారత్న సేవామిత్ర పురస్కారాలను అందించారు. ప్రజలు అఖండ మెజార్టీతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆమోదించడం జరిగింది. ఎంతోమంది వాలంటీర్లు పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి పట్ల నిబద్ధతతో పనిచేశారు. కానీ అక్కడక్కడ కొంతమంది వార్డు వాలంటీర్లు అయితేనేమి, అదేవిధంగా సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీలు అయితేనేమి, మేము స్వతంత్రులము, మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులము, పార్టీతో మాకు సంబంధం లేదు అన్నట్టుగా అక్కడక్కడ ప్రవర్తించడం జరిగింది. కానీ ఒకటి గుర్తుంచుకోవాల, ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ వాలంటీర్ వ్యవస్థ పట్ల, సచివాలయ వ్యవస్థ పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ఈ వ్యవస్థకు ఉంది. అదేవిధంగా బీజేపీ సోమ వీర్రాజు గారు కూడా ఈ వ్యవస్థకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎప్పటి వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటారో అప్పటి వరకే మీ వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి, తర్వాత మీ వ్యవస్థలు ఏమవుతావో తెలియదు. కాబట్టి పార్టీతో మీరు అనుసంధానంగా ఉండాలా, మీరు కౌన్సిలర్లతో పట్టణంలో అను